హాయ్ ఫ్రెండ్స్, జస్వి రెసిపీస్కి స్వాగతం. నేను మీకు ఎవ్రీ థర్స్డే టిప్ చెప్తాను కదండి, ఈ థర్స్డే నిమ్మకాయలు ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తాను. నాకు తెలిసిన టిప్ చెప్దాం అనుకుంటున్నానండి. మీకు యూజ్ అయితే మీరు ట్రై చేయండి. ఇలాగా నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్. ముందుగా మీ దగ్గర ఏవైతే నిమ్మకాయలు ఉన్నాయో ఆ నిమ్మకాయలు తీసుకోండి. తీసుకొని ఇలాగ పక్కన పెట్టుకోండి. దీన్ని ఇప్పుడు మనం పేపర్స్లోని పెట్టాలి. పేపర్స్ని ఇలాగ కట్ చేసుకోవాలి. మొత్తం అన్నీ ఇలా కట్ చేసుకొని ఒక్కొక్క నిమ్మకాయ తీసుకొని మనం ఇందులో పెట్టుకోవాలి. అయితే సమ్మర్ వచ్చినప్పుడు మ్యాక్సిమం చాలామంది నిమ్మకాయలు ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటారు కదండి. అలా నిమ్మకాయలు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు నిమ్మకాయలు పాడైపోతుంటాయి ఎక్కువ రోజులు ఉన్నప్పుడు. అలా పాడవకుండా ఉండడానికి మనం ఇందులో ఇలా పేపర్లో పెట్టుకున్నట్లయితే నిమ్మకాయలు అనేవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, పాడవదు. సో మనం బాగా యూస్ చేసుకోవచ్చు. కాబట్టి ఒక్కొక్క నిమ్మకాయ తీసుకొని ఇలా సెపరేట్ సెపరేట్గా ఇలాగ టైట్గా పెట్టుకోవాలి పేపర్లోని. ఇలా పెట్టుకున్నట్లయితే మీకు నిమ్మకాయలు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది, మనం బాగా వాడుకోవచ్చు, పాడవకుండా ఉంటుంది. ఇలాగ మొత్తం నిమ్మకాయలన్నీ కూడా మనం ఇలాగ పేపర్లో పెట్టేసుకోవాలి టైట్గాని. అలాగే ఫ్రెష్గా కూడా ఉంటాయి మనకి, చూసారు కదా. ఇలా టైట్గా పెట్టుకున్నట్లయితే మనకి త్వరగా పాడవదు. ఇవన్నీ కలిపి ఇప్పుడు మనం కవర్లో పెట్టుకుందాము. ఒక కవర్ తీసుకొని ఆ కవర్లోని మొత్తం ఈ నిమ్మకాయలన్నీ ఇందులో వేసుకోవాలి. అయితే కవర్లోని గాలి అనేది ఉండకూడదండి. మొత్తం మనం ఇవన్నీ ఎన్నైతే నిమ్మకాయలు మీ దగ్గర ఎన్నైతే ఉన్నాయో అలాగ సెపరేట్ సెపరేట్గా పేపర్లో వేసుకొని ఇలా కవర్లో పెట్టి మొత్తం గాలి లేకుండా మనం కవర్ని టైట్గా పెట్టుకోవాలి. అందులో గాలి ఉండకూడదండి. ఇలా మనం స్టోర్ చేసుకున్నట్లయితే నిమ్మకాయలు మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మేబీ మీకు యూజ్ అవ్వకపోతే స్కిప్ చేసేయండి ఈ వీడియో నచ్చకపోతే. ఒకసారి మీరు ఇంట్లో మీకు నిమ్మకాయలు ఇలాగ పేపర్లో ఫోల్డ్ చేసి పెట్టి చూడండి ఫ్రెండ్స్, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.